మెగా డైరెక్టర్ కోడి రామకృష్ణ ఇక లేరు. అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన 2019 ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు కోడి రామకృష్ణ. సెంటిమెంట్ మూవీస్ థియేటర్తో స్పెషలిస్ట్. కాలంతో మారుతూ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలను థియేటర్లో ప్రత్యేకత చాటుకున్నారు. సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగించటంలోనూ ఆతిథిగా కీర్తిగడించారు. ఆయన మొదటి సినిమా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఆ తర్వాత బాలకృష్ణతో తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మంగమ్మ గారి మనవడు బిగ్గెస్ట్ హిట్. కోడి రామకృష్ణ అనగానే నుదట హెడ్ బ్యాండ్ కనిపిస్తూ ఉంటుంది. ఎర్రటి తిలకం దిద్దుకుని ఆధ్యాత్మికత ముఖం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పాలకొల్లులో జూలై 23 జన్మించిన కోడి రామకృష్ణ సినిమాలపై మక్కువతో మొదట మద్రాస్ వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో సినిమాలు తీసి హిట్ కొట్టారు. 100 సినిమాలకు దర్శకత్వం వహించి రికార్డ్ సృష్టించారు. అరుంధతి, అమ్మోరు వంటి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో కోడి రామకృష్ణ చురుకైన పాత్రను వహించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.